బెంగాల్లో అరాచకం జరుగుతున్నటువంటి వేళ ఇంకోవైపున విదేశాల నుండి భారతదేశంలో ఏది ఇస్లామోఫోబియా అంటూ పనికిమాలిన ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు తయారయ్యారు. చచ్చిపోతుంది అక్కడ హిందువులు, సర్వనాశనం అవుతుంది ఆలయాలు, కానీ అక్కడ ముస్లిం ఫోబియా అంటూ డ్రామాలు ఆడేటువంటి వాళ్ళు, చచ్చిపోతున్న వాళ్ళని కూడా దుర్మార్గులుగా చిత్రీకరించేటువంటి రాక్షసత్వంతో కూడినటువంటి వ్యవహారాలు, మమతా బెనర్జీ ఓట్ల కోసం ఎంతకన్నా దిగజారుతున్నటువంటి వేళ వాటి మీద చర్యలు తీసుకోబోతున్నటువంటి సందర్భంలో అక్కడున్న హైకోర్టులో వేసినటువంటి ఈ బాధిత కుటుంబాల పిటిషన్ నేపథ్యంలో లోకల్ పోలీసులు కొలైడ్ అయ్యి దాడుల్లో వాళ్ళు కూడా తోడు నిలబడుతున్నారు అని చెప్పినటువంటి వేళ కేంద్ర బలగాలను దించాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు అమిత్ షా అక్కడికి పంపించారు.